సామెతలు పాఠం నుండి పర్యాయ పదాల గురించి తెలుసుకుందాము. శబదము ఒట్టు ప్రతిజ్ఞ. అభివాదము వందనం నమస్కారం. సజ్జనులు మంచివారు సత్పురుషులు బుద్ధులు పండితులు విద్వాంసులు తస్కరుడు చోరుడు దొంగ. చూడండి మళ్ళీ ఒకసారి 9వ తరగతి ద్వితీయ భాష ఆనిముత్యాలు పాఠం నుండి పర్యాయ పదాలు. శబదము ఒట్టు ప్రతిజ్ఞ. అభివాదము వందనం నమస్కారం. సజ్జనులు మంచివారు సత్పురుషులు. బుద్ధులు పండితులు విద్వాంసులు. తస్కరుడు చోరుడు దొంగ. ప్రకృతి వికృతి చూద్దాం. విద్య విద్దే పశువు పసరము ఆజ్ఞ ఆనా. ప్రకృతి వికృతి విద్య విద్దే పశువు పసరము ఆజ్ఞ ఆనా. స్టూడెంట్స్ 9వ తరగతి ద్వితీయ భాష ఆనిముత్యాల పాఠం నుండి భాషా భాగాల గురించి తెలుసుకుందాము. రహీం హైదరాబాదు వెళ్ళాడు. ఇక్కడ ఏంటి, గీత గీసిన పదాలు ఏ భాష భాగాలో గుర్తించాలి. రహీం అనేది నామవాచకం. ఆమె బడికి వెళ్ళింది. ఆమె అనేది సర్వనామం. మధు పాఠశాలకు వెళ్తున్నాడు. వెళ్తున్నాడు అనేది పనిని తెలియజేస్తుంది. వెళ్తున్నాడు అనేది క్రియ. కుక్క విశ్వాసం గల జంతువు. ఇక్కడ కుక్క అనేది నామవాచకం. అది కొబ్బరి చెట్టు. ఇక్కడ అది అనేది సర్వనామ పదం. రహీం హైదరాబాద్ వెళ్ళాడు. రహీం అనేది నామవాచకం. ఆమె బడికి వెళ్ళింది. ఆమె అనే పదం సర్వనామం. మధు పాఠశాలకు వెళ్తున్నాడు. వెళ్తున్నాడు అనే పదం క్రియ. కుక్క విశ్వాసం గల జంతువు. కుక్క అనేది నామవాచక పదం. అది కొబ్బరి చెట్టు. అది అనేది సర్వనామం పదం. భాషా భాగాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వాక్యాల్లో విశేషణాలు గుర్తిస్తాం. వాక్యాలు చదివి విశేషణాల కింద గీత గీయండి అని ఉంది. ఈ వాక్యాల్లో విశేషణ పదాలు ఇప్పుడు మనం గుర్తించుదాం. ఏనుగు పెద్ద జంతువు. ఇక్కడ పెద్ద అనేది విశేషణ పదం. తాటి చెట్టు పొడవుగా ఉంటుంది. పొడవుగా అనేది విశేషణ పదం. చిలుక అందమైన పక్షి. అందమైన అనేది విశేషణ పదం. కాటుక నల్లగా ఉంటుంది. నల్లగా అనేది విశేషణ పదం. పులి క్రూర జంతువు. క్రూర అనేది విశేషణ పదం. ఈ విధంగా వాక్యాల్లో విశేషణాలు గుర్తించాలి. ఏనుగు పెద్ద జంతువు. పెద్ద అనేది విశేషణ పదం. తాటి చెట్టు పొడవుగా ఉంటుంది. పొడవుగా అనేది విశేషణ పదం. చిలుక అందమైన పక్షి. అందమైన అనేది విశేషణ పదం. కాటుక నల్లగా ఉంటుంది. నల్లగా అనేది విశేషణ పదం. పులి క్రూర జంతువు. క్రూర అనేది విశేషణ పదం. విశేషణ పదం గురించి తెలుసుకున్నారు కదా.